శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 36వ సర్గులో ప్రవేశిస్తున్నాం. ఆంజనేయ స్వామి వారు సీతాదేవికి శ్రీరామ ముద్రను సమర్పించడం, ఈ దుఃఖం నుంచి ఆ ప్రభువు నన్ను ఎప్పుడు రక్షిస్తాడు అని సీతాదేవి అడగటం, ఆంజనేయ స్వామివారు అమ్మవారిని ఓదార్చటం, ఇవి సన్నివేశాలు. అథ షట్్రింశత్ సర్గః. హనుమంతుడు సీతాదేవికి శ్రీరామ ముద్రను సమర్పించటం, ఆమెపై శ్రీరామునకు గల ప్రేమను వివరించి ఆమెను ఊరడించటం. 1. భూయ ఏవ మహాతేజాః హనుమాన్ మారుతాత్మజః. అబ్రవీత్ ప్రసృతం వాక్యం. సీతాప్రత్యయకారణాత్. 2. వానరోహం మహాభాగే. దూతో రామస్య ధీమతః. రామనామాంకితం చేదం. పశ్య దేవ్యంగుళీయకం. 3. ప్రత్యయార్థం తవానీతం. తేన దత్తం మహాత్మనా. సమాశ్వసిహి భద్రం తే. క్షీణదుఃఖఫలాహ్యసి. 4. ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై. సీతాయైవానరోత్తమః. గృహీత్వా ప్రేక్షమాణాసా. భర్తుః కరవిభూషణం. భర్తారమివ సంప్రాప్తా. జానకీ ముదితా భవత్. 5. చారుతద్వదనం తస్యాః. తామ్రశుక్లాయ తేక్షణాం. అశోభత విశాలాక్ష్యాః. రాహుముక్తై ఓడురాట్. 6. తతః సాహ్రీమతీ బాలా. భర్తృసందేశహర్షిత. పరితుష్టాప్రియం కృత్వా. ప్రశశంసమహాకపిం. 7. విక్రాంతస్త్వం సమర్థస్త్వం. ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ. ఏనేదం రాక్షసపదం. త్వయైకేన ప్రదర్శితం. 8. శతయోజన విస్తీర్ణః. సాగరో మకరాలయః. విక్రమశ్లాఘనీయేన. క్రమతా గోష్పదీకృతః. 9. నహి త్వాం ప్రాకృతం మన్యే. వానరం వానరర్షభ. యస్యతే నాస్తి సంత్రాసో. రావణాన్నాపి సంభ్రమః. 10.
అర్హసేచ కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా భూయ ఏవ మహాతేజః హనుమాన్ పవనాత్మజః అబ్రవీత్ ప్రసృతం వాక్యం శ్రీతా ప్రశ్రయ కారణాత్. భూయ ఏవ మహాతేజః హనుమాన్ పవనాత్మజః అబ్రవీత్ ప్రసృతం వాక్యం శ్రీతా ప్రశ్రయ కారణాత్. భూయః ప్రథమం, ఏవ ద్వితీయం, మహాతేజః తృతీయం, హనుమాన్ చతుర్థం, పవనాత్మజః పంచమం, అబ్రవీత్ షష్ఠం, ప్రసృతం సప్తమం, వాక్యం అష్టమం, సీతా ప్రశ్రయ కారణాత్ నవమం. నవపది అయం శ్లోక. మహాతేజః గొప్ప తేజస్సు కలిగినటువంటి, పవనాత్మజః వాయువు యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి హనుమాన్ ఆంజనేయుడు సీతా ప్రశ్రయ కారణాత్ సీతాదేవికి నమ్మకం కలగడం వల్ల, తనపై నమ్మకం కలగడం వల్ల, భూయ ఏవ మళ్ళీ ప్రసృతం వినయపూర్వకమైనటువంటి వాక్యం మాటను అబ్రవీత్ పలికాడు. మహాతేజస్వాలి పవనాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి సీతాదేవికి తనపై నమ్మకం కలిగింది, అందుచేత వినయపూర్వకంగా ఇలా అంటున్నాడు. భూయ ఏవ మహాతేజః హనుమాన్ పవనాత్మజః అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రశ్రయ కారణాత్. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. వానరః ప్రథమం, అహం ద్వితీయం, మహాభాగే తృతీయం, దూతః చతుర్థం, రామస్య పంచమం, ధీమతః షష్ఠం, రామనామాంకితం సప్తమం, క్ష అష్టమం, ఇదం నవమం, పశ్య దశమం, దేవ్యంగుళీయకం దేవి సంబోధన విడిగా చెప్పాలి, దేవి ఏకాదశం, అంగుళీయకం ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. మహాభాగే దేవి భాగ్యశాలి అయినటువంటి ఓ అమ్మ, అహం నేను ధీమత బుద్ధిమంతుడైనటువంటి రామస్య శ్రీరామచంద్ర ప్రభు యొక్క దూతగా వచ్చినటువంటి వానరహ వానరుణ్ణి. రామనామాంకితం శ్రీరామనామ చిహ్నితమైనటువంటి ఇదం అంగుళీయకం చ ఈ ఉంగరాన్ని కూడా పశ్య చూడండి. భాగ్యశాలివైనవో జగన్మాత, నేను బుద్ధిమంతుడైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క దూతగా వచ్చాను. శ్రీరామచంద్ర ప్రభు తన నామంతో తన నామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని నాకు ఇచ్చారు. చూడండమ్మా ఈ ఉంగరాన్ని. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. తృతీయ శ్లోక. ప్రచయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యపి. ప్రచయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యపి. ప్రచయార్థం ప్రథమం, తవా ద్వితీయం, ఆనీతం తృతీయం, తేన చతుర్థం, దత్తం పంచమం, మహాత్మన షష్టం, సమాశ్వసి సప్తమం, భద్రం అష్టమం, తే నవమం, క్షీణదుఃఖఫలా దశమం, హి ఏకాదశం, అపి ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. మహాత్మన మహాత్ముడైనటువంటి తేన ఆయన చేత రామచంద్ర ప్రభువు చేత దత్తం ఇవ్వబడినటువంటి ఇది ఈ ఉంగరం. తవా నీకు ప్రచయార్థం నమ్మకం కోసం ఆనితం తీసుకురాబడింది. సమాశ్వసి ఊరటు పొందు తల్లి, తే నీకు భద్రం భవతు మంగళమగుగాక. క్షీణ దుఃఖఫల క్షీణించిన దుఃఖఫలం కలిగిన దానివిగా అసిహి అయ్యావు కదా అమ్మా జగన్మాత. ఆ రాముడిచ్చినటువంటి ఈ ఉంగరాన్ని నీ నమ్మ కోసం, నీకు నమ్మకం కలిగించడం కోసం తీసుకొచ్చాను, నీ నమ్మకం కోసం. ఒకసారి చూడండి, ఊరట పొందండి, మీకు శుభం కలుగుతుంది, మీ దుఃఖం తొలగిపోయే సమయం వచ్చిందమ్మా. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన
సమాశ్వసి భద్రం తే క్షీణదుఃఖఫలాహ్యపి క్షీణదుఃఖఫలాహ్యసి అసి క్రియాపదం గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుః కరవిభూషణం భర్తారమేవ సంప్రాప్త జానకీ ముదితాభవత్. గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుః కరవిభూషణం భర్తారమేవ సంప్రాప్త జానకీ ముదితాభవత్. గృహీత్వా ప్రథమం, ప్రేక్షమాణ ద్వితీయం, సా తృతీయం, భర్తుః చతుర్థం, కరవిభూషణం పంచమం, భర్తారం షష్ఠం, ఇవ సప్తమం, సంప్రాప్త అష్టమం, జానకి నవమం, ముదిత దశమం, అభవత్ ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. భర్తుః భర్త యొక్క కరవిభూషణం హస్తాలంకారమైనటువంటి ఆ ఉంగరాన్ని గృహీత్వా గ్రహించి ప్రేక్షమాణ చూస్తూ ఉన్నటువంటి సాజానకి ఆ సీతాదేవి భర్తారం భర్తను సంప్రాప్త ఇవ చేరినట్లుగా, తన భర్తను కలుసుకున్నట్లుగా ముదిత అభవత్ సంతోషం పొందినది, పొందినదై అయింది. సీతాదేవి తన భర్త ఉంగరాన్ని తీసుకుని చూస్తూ తన భర్తను చేరినంత సంతోషాన్ని పొందింది. గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుః కరవిభూషణం భర్తారమేవ సంప్రాప్త జానకి ముదితాభవత్. దాదాపు సంవత్సరం పాటు వియోగం కలిగింది. ఒకసారి ఆ ఉంగరం చూడగానే అమ్మవారికి ఆ వియోగ బాధ తొలగిపోయింది. చారుతద్వచనం తస్యా తామ్ర శుక్లాయ తేక్షణం అశోచత విశా అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. చారుతద్వచనం తస్యా తామ్ర శుక్లాయ తేక్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. చారు ప్రథమం, తద్వదనం ద్వితీయం, తస్యా తృతీయం. మనకు ఇదే శ్లోకం 35వ సర్గలో 86వ శ్లోకంగా కనిపిస్తుంది. ఇదే శ్లోకం ఇంతకుముందు అధ్యయనం చేసిందే. చారు ప్రథమం, తద్వదనం ద్వితీయం, తస్యా తృతీయం, తామ్రశుక్లాయ తేక్షణం చతుర్థం, అశోభత పంచమం, విశాలాక్ష్యా షష్టం, రాహుముక్త సప్తమం, ఇవ అష్టమం, ఉడురాట్ ఉడురాట్ నవమం. నవపది అయం శ్లోక. విశాలాక్ష్యా విశాలమైన నేత్రము ఉన్నటువంటి దశ్యా ఆ సీతామాత యొక్క చారు అందమైన తామ్ర శుక్లాయ తీక్షణం ఎర్రగాను తెల్లగాను విశాలంగాను ఉన్న నేత్రము ఉన్నటువంటి తద్వదనం తద్వదనం ఆ ముఖము రాహుముక్త రాహుచేత విడబడినటువంటి ఉడురాట్ ఉడురాట్ ఉడు అంటే ఉడు అంటే నక్షత్రం, రాట్ అంటే రాజు, నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. ఉడురాట్ ఇవ నక్షత్రంలో రాజు అనేటు చంద్రుడు వలె అశోభత ప్రకాశించింది. ఎర్రగాను తెల్లగాను సువిశాలంగాను ఉన్నటువంటి నేత్రాలు గురించి కలిగిన ఆ విశాలాక్షి అమ్మవారు ఆ సీతాదేవి యొక్క ముఖం ఎలా అనిపించింది? రాహువు విడిచిపెట్టిన చంద్రుడిలా ప్రకాశించింది. చారు తద్వదనం తస్యా తామ్ర శుక్లాయ తేక్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్తై ఓడురాట్. తతస్సాహిరీమతీ బాల భర్తృసందేశ హర్షిత పరితుష్ట ప్రియం కృత్వా ప్రశశంస మహాకపిం. తతస్సాహ్రీమతీ బాల భర్తృసందేశ హర్షిత పరితుష్ట ప్రియం కృత్వా ప్రశశంస మహాకపిం. తత ప్రథమం, సా ద్వితీయం, హ్రీమతీ తృతీయం, బాలా చతుర్థం, భర్తృసందేశ హర్షిత భర్తృసందేశ హర్షిత పంచమం, పరితుష్ట షష్ఠం, ప్రియం సప్తమం, కృత్వా అష్టమం, ప్రశశంస నవమం, మహాకవిం దశమం. దశపది అయిన శ్లోక. తత తరువాత బాలా, బాలా అంటే ఇక్కడ బాల్య దశ కాదు, ఇక్కడ విశేషమైనటువంటి కపటరాహిత్యమైన తత్వం కలిగినటువంటి అని చెప్పాలి. అటువంటి సా ఆమె ఆ సీతాదేవి భర్తృ సందేశ హర్షిత భర్త యొక్క సందేశం చేత సంతోషం పొందినదే, హ్రీమతి సిగ్గుబడినదే అంటే భర్తను చూసినప్పుడు కలిగే భావన, అలా సంతుష్ట సంతోషిస్తూ ప్రియం కృత్వా తనకు ఇష్టమైన ఈ సన్నివేశాన్ని కృత్వా కల్పించినటువంటి చేసినటువంటి మహాకవి ఆంజనేయ స్వామిని ప్రశశంస మెచ్చుకున్నది, ప్రశంసించింది. భర్త యొక్క వార్తను అందించి ఆయన యొక్క అంగుళీయకాన్ని తనకు అందించినటువంటి సన్నివేశంతో నిర్మల హృదయం కలిగినటువంటి ఆ సీతాదేవి సిగ్గుపడుతూ సంతోషంతో హనుమంతుడిని ప్రశంసించింది. తదస్సా హ్రీమతి బాల భర్తృసందేశ హర్షిత
పరితుష్టాప్రియం కృత్వా ప్రశిశం సుమహాకపిం విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. విక్రాంత ప్రథమం, త్వం ద్వితీయం, సమర్థ తృతీయం, త్వం చతుర్థం, ప్రాజ్ఞ పంచమం, త్వం షష్ఠం, వానరోత్తమ సప్తమం, ఏన అష్టమం, ఇదం నవమం, రాక్షసపదం దశమం, త్వయా ఏకాదశం, ఏకేన ద్వాదశం, ప్రదర్శితం త్రయోదశం. త్రయోదశపది అయం శ్లోక. వానరోత్తమ, ఓ హనుమ, ఏకేన ఒంటరిగా వచ్చినటువంటి ఏన త్వయ అటువంటి నీ చేత ఇదం రాక్షసపదం, ఈ రాక్షస స్థానం ప్రదర్శితం తిరస్కరించబడింది. ఈ రాక్షసుల ప్రదేశాన్ని అధిగమించేవను. ఒంటరిగా వచ్చినా కూడా ఎంతో ధైర్యంగా వాళ్ళ ఆ రాక్షసత్వాన్ని అధిగమించేవను. వాడు తిరస్కరించేసావు, దాన్ని అధఃపతనం చేసావు రాక్షసత్వాన్ని. అటువంటి నీవు విక్రాంత పరాక్రమవంతుడవు, సమర్థ సమర్థుడవు, ప్రాజ్ఞ బుద్ధిమంతుడివి. ఓ అనరోత్తమ, నువ్వు పరాక్రమవంతుడివి, సమర్థుడివి, బుద్ధిశాలివి. అందుచేతనే ఒంటరిగా వచ్చినా కూడా ఈ రాక్షసుల నగరంలో నిర్భయంగా ప్రవేశించగలిగావు. రాక్షసత్వాన్ని అధఃకరించావు, వాటిని రాక్షస గుణాలను తిరస్కరించేసావు. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. శతయోజన విస్తీర్ణ సాగరోమకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత. శతయోజన విస్తీర్ణ సాగరోమకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత. శతయోజన విస్తీర్ణ ప్రథమం, సాగర ద్వితీయం, మకరాలయ తృతీయం, విక్రమశ్లాఘనీయేన చతుర్థం, క్రమతా షష్టం, గోష్పదీకృత షష్టం. శతయోజన విస్తీర్ణ ప్రథమం, సాగర ద్వితీయం, మకరాలయ తృతీయం, విక్రమశ్లాఘనీయేన చతుర్థం, క్రమతా పంచమం, గోష్పదీకృత షష్టం. షట్పది అయం శ్లోక. విక్రమశ్లాఘనీయేన పరాక్రమము చేత శ్లాఘింపదగినటువంటి క్రమత అందరినీ అధిగమించినటువంటి పరాక్రమాన్ని కూడా అధిగమించినటువంటి శతయోజన విస్తీర్ణ అటువంటి నీచేత శతయోజన విస్తీర్ణ 100 యోజనాలు విస్తారం కలిగినటువంటి 800 మైళ్ళ విస్తారం కలిగినటువంటి మకరాలయ సాగర మొసళ్లకు నిలయమైన ఈ సముద్రం గోష్పదీకృత గోవు యొక్క పాదము వంటిదిగా చేయబడింది. గోష్పదీకృత వారాశిం అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. నీ పరాక్రమాన్ని ఎవరైనా సరే ప్రశంసిస్తారు, శ్లాఘిస్తారు. కారణం ఏంటంటే శతయోజన విస్తీర్ణ సాగరాన్ని చాలా సులభంగా దాటి వచ్చేసావు, గోష్పదీకృతంగా చేసావు, గోష్పదీకృతం చేసావు అని మెచ్చుకుంది అమ్మవారు. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. నవమశ్లోక. నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ యస్య తేనాస్తి సంత్రాస రావణాన్నాపి సంభ్రమ. నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ యస్య తేనాస్తి సంత్రాసో సంత్రాస విడదీస్తే రావణాన్నాపి సంభ్రమ. నా ప్రథమం, హి ద్వితీయం, త్వాం తృతీయం, ప్రాకృతం చతుర్థం, మన్యే పంచమం, వానరం షష్టం, వానరర్షభ సప్తమం, యస్య అష్టమం, తే నవమం, నాస్తి విడదీస్తే నా దశమం, అస్తి ఏకాదశం, సంత్రాస ద్వాదశం, రావణాత్ త్రయోదశం, నా చతుర్దశం, అపి పంచదశం, సంభ్రమ షోడశం. షోడశపది అయం శ్లోక. 9వ శ్లోకంలో 16 పదాలున్నాయి. వానరర్షభ, ఓ వానరోత్తమ, యస్య తే అటువంటి నీకు రావణాత్ రావణాసుడి వల్ల సంత్రాస భయము నాస్తి లేదు, అంటే ఏ విధమైన నీకు రావణాసుడి వల్ల భయం లేదు. సంభ్రమ అపి తొట్టుబాటు కూడా నా లేదు. త్వాం అటువంటి నిన్ను ప్రాకృతం వానరం సామాన్యమైన వానరముగా నా మన్యే భావించను. ఓ వానరోత్తమ, రావణుడి వల్ల ఏమాత్రం భయపడకుండా, కొంచెమైనా కంగారు అలసట లేకుండా ధైర్యంగా ఉన్నవారు, నువ్వు సామాన్యుడైన వారడో వానరడో మాత్రం కాదు అని నేను అనుకుంటున్నాను. నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ యస్య తేనాస్తి సంత్రాస
రావణాన్నాపి సంభ్రమ. దశమశ్లోక. అర్హసే చ కపి శ్రేష్ఠ మయా సమభిభాషితుం యజ్ఞసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా. అర్హసే చ కపి శ్రేష్ఠ మయా సమభిభాషితుం యజ్ఞసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా. కపిశ్రేష్ఠ యజ్ఞ అర్హసే ప్రథమం చ ద్వితీయం కపిశ్రేష్ఠ తృతీయం మయా చతుర్థం సమభిభాషితుం షష్ఠం పంచమం యది షష్ఠం అసి సప్తమం ప్రేషిత అష్టమం తేన నవమం రామేణ దశమం విదితాత్మన ఏకాదశం. ఏకాదశపది ఏం శ్లోక. కపిశ్రేష్ఠ వానరోత్తమ విదితాత్మన ప్రసిద్ధమైన బుద్ధి కలిగినటువంటి తేన రామేణ ఆ రామచంద్ర ప్రభువు చేత ప్రేషిత పంపబడిన వాడవు అసి ఏది అయినట్లయితే మయా నాతో సమభిభాషితం మాట్లాడడానికి అర్హసే తగి ఉన్నావు. ఓ వానరోత్తమ బుద్ధిమంతుడైన శ్రీరామచంద్రప్రభు నిన్ను పంపించాడు కనుక నాతో మాట్లాడడానికి నీకు అర్హత ఏర్పడింది. అర్హసేచ కపి శ్రేష్ఠ మయా సమభిభాషితం యజ్ఞసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన. దీంతో మనకు 10 శ్లోకాలు అయ్యి దీంతో ఆపుదాం. తర్వాత 11 శ్లోకం నుంచి అనంతర విభాగంలో అధ్యయనం చేద్దాం. శుభం భవతు సర్వేభ్యః. హనుమత్సమేత శ్రీ సీతారామలక్ష్మణ భరత చతుర్ధ దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.